హాయ్ ఫ్రెండ్స్, అచివర్స్ వరల్డ్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ప్రతి ఒక్క ఇంటికి అవసరమైనది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే ఎయిర్ డ్రైన్ బ్లాస్టర్ గన్ అంటారు, లేకపోతే ఎయిర్ డ్రైన్ బ్లాస్టర్ పంప్ ఎలా అయినా అనొచ్చు. ఇది మన టాయిలెట్ కావచ్చు, మనకి వాష్ బేసిన్స్ కావచ్చు, ఫ్లోర్ డ్రైన్ కావచ్చు, బాత్ టబ్స్ కావచ్చు. ఈ సింక్ బ్లాకేజ్ అయ్యి ఉంటుంది కదా, బ్లాకేజ్ అయ్యి వాటర్ పోకుండా ఉంటుంది కదా, అటువంటి చోట ఈ ఈ పంప్ టైప్లో ఉంది చూడండి, ఈ బ్లాస్టర్ గన్. ఇది పెట్టి మనం దీని ద్వారా ఆపరేట్ చేస్తే ఏమవుద్దంటే, ఆ ఎయిర్ అనేది చాలా ఫోర్స్గా దాని లోపల ప్రెషర్ అనేది ఫోర్స్గా వెళ్ళడం వల్ల ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ అయిపోద్ది. అది ఎలా అనేది కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా చూడండి. ఇది ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. జస్ట్ వాళ్ళే ఒక క్లాత్ని అక్కడ అడ్డంగా పెట్టేస్తున్నారు, మళ్ళీ ఆ పంప్ పెట్టి చూసారా, ఆ బ్లాకేజ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ కూడా ఇంకోసారి క్లాత్ పెట్టి మళ్ళీ చూడండి, ఎయిర్ ప్రెషర్ ఇస్తున్నారు పంప్ ద్వారా, చూసారా. సో అంతే అన్నమాట. ఇది మనకి అన్ని చోట్ల కూడా, అంటే మీకు ఇంకా కూడా వీడియోస్ చూపిస్తాను చూడండి చూడండి, వరుసగా అన్ని మెథడ్కి, అంటే అది వాష్ బేసిన్, నెక్స్ట్ టాయిలెట్ సింక్ దగ్గర ఎలా అనేది మొత్తం, అంటే ఆ ప్రెషర్ అనేది ఎంత ఉంటుంది అనడాని కోసం అన్నమాట అది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా వస్తుంది ప్యాకింగ్ అంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అన్నమాట. ఈ విధంగా ప్యాకెట్, అంటే మనం ఇప్పుడు తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయాలంటే ఈ విధంగా ప్యాకింగ్ సెట్ వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ అది ఏ విధంగా అటాచ్ చేయాలనేది కూడా మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ అన్నమాట. దీన్ని రేట్ చూసుకుంటే మనకి ఆన్లైన్లో చూసుకుంటే మీకు 1200 1300 అలా ఉంది అన్నమాట. కాకపోతే ఇది మనకి 380 దొరుకుతుంది. అంటే చూడండి, ఆన్లైన్ రేటుకి మనం బల్క్గా కొన్నప్పుడు ఉన్న రేటుకి ఎంత డిఫరెంట్ ఉందో, ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అనేది ఆ విధంగా పెట్టి జస్ట్ వెనకాల నుంచి ఆ పంప్ చేస్తే ఆటోమేటిక్ ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది మనం ప్రతి ఇంటికి అవసరం. ఎందుకంటే ఏదో ఒకటి, అంటే ఏదో ఒక సింక్, అంటే అది వాష్ బేసిన్ కావచ్చు, ఫ్లోర్ సింక్ కావచ్చు, ఎక్కడో ఒకటి బ్లాకేజ్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది పెట్టుకున్నారే అనుకోండి, ప్రతి ఇంటికి ఇది అవసరం అవుతుంది. కాబట్టి మనకి మార్కెట్ చేయడం కూడా చాలా చాలా ఈజీ ఇది. సో మీరు ఒక టౌన్ కానీ విలేజ్, అంటే మరీ చిన్న విలేజ్ కాకుండా నార్మల్గా, లేకపోతే టౌన్ కానీ సిటీ కానీ అర్బన్ ఏరియాలు ఎంచుకుంటే దీన్ని మార్కెట్ చేయడం చాలా చాలా ఈజీ, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 380 రూపాయలకి తీస్తున్నాం, ఒక దానిపైన ఒక 10 రూపాయలు తీసేయండి, మనం ఫోను రాను ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్కి పోను 20 తీసేయండి, 400 రౌండ్ ఫిగర్గా 400 అనుకుందాం. మనం ఒక 700 అమ్ముతున్నాం అనుకుందాం. ఇది లోకల్గా మనకి లోకల్గా దొరికే వస్తువు కాదు కదా, ఎవరికి లోకల్గా అయితే ఇది సామాన్యంగా దొరకదు. సో ఒక పీస్ మీద 300 రూపాయలు, ఒక రోజుకి జస్ట్ మనం 15 పీసులు అమ్ముకున్నా కూడా ఈజీగా 4500 నెలకు మీరు ఎటు చూసుకున్నా కూడా 120,000 పైన వెళ్ళిపోతుంది అన్నమాట, 4000 వేసుకున్నా కూడా ప్రాఫిట్. సో అంతటి ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ నేనేమంటున్నానంటే, మీరు డైరెక్ట్గా సేల్ చేయలేను అన్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చేయడానికి మనుషుల్ని రిక్రూట్ చేసుకోండి. నేను చెప్తాను కదా, అంటే ఇప్పుడు 15 అమ్మితే మీకు 4500 అన్నా, సో 500 తీసి వాళ్ళకి శాలరీ ఇచ్చేయండి. 15000 నెలకి శాలరీ అంటే ఆల్రెడీ ఎవరైతే విల్లింగ్ అవుతున్నారో ఈ విధంగా చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి వాళ్ళే వస్తారు, అందరు చేయలేరు కదా. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళకి కమిషన్ బేసిక్ చెప్పేయండి. ఒక రోజుకి ఇన్ని పీసులు అమ్మితే ఇంతకన్నా ఎక్కువ శాలరీ ఇచ్చేటట్టు, లేకపోతే కమిషన్ ఇచ్చేటట్టు, ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో మీరే సేల్ చేయాలని లేదు. నెక్స్ట్ మీరు తీసుకొని వచ్చి కూడా ఇక్కడ ఉండే షాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అపార్ట్మెంట్ దగ్గరలో ఏ షాప్స్ ఉన్నాయో, కిరాణా షాప్స్ కంపల్సరీ ఉంటాయి కదా, ఏదో ఒక ప్రొవిజన్ స్టోర్స్ ఉంటుంది కదా, ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటుంది కదా, అటువంటి చోట కూడా ఇది పెట్టేసి దీనికి సంబంధించిన పాంప్లెట్ అతికి చేసామంటే చాలు, కొనుక్కొని వెళ్తారు ఆటోమేటిక్. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉండే ఏరియాని కవర్ చేస్తే చాలు. అక్కడ ఉండే షాప్స్కి మీరు ఒక వాళ్ళకు ఒక పీస్ అమ్మితే 100 రూపాయల మార్జిన్ ఉంటే, అంటే ఉండేటట్టు వాళ్ళకి ఇచ్చేసి మనం వాళ్ళకి ఇచ్చేసామంటే చాలు. ఆ విధంగా చూసుకున్నా మీకు 200 వస్తుంది, డైరెక్ట్గా అమ్మితే 300 ఆదాయం, ఈ విధంగా అమ్మితే 200 వస్తాయి. కాకపోతే ఎక్కువ మొత్తంలో సేల్స్ చేయొచ్చు మనం. ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకొని వెళ్తారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి 700 అనేది పెద్ద విషయం కాదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఓకేనా. సో కాబట్టి మనం ఈజీగా మార్కెటింగ్ చేయొచ్చు. ఎక్కడ కొనాలి, నేను డిస్క్రిప్షన్లో
ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ ద్వారా వాళ్ళని సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళి కొనండి. మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో డబ్బులు పే చేసి కొనవద్దు ఏది కూడా, ఓకేనా? బల్క్ ఆర్డర్స్ పెట్టడం, మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తానంటే అమౌంట్ పే చేయడం, అటువంటివి చేయకండి. డైరెక్ట్గా వెళ్ళండి, పోను రాను ఎంత ఖర్చు, పోని 4-5 వేలు అవ్వని, అయితే అయ్యింది 5 వేలు, మీకు 1 లక్ష రూపాయలు వస్తుంది కదా, 5 వేలు పోతే ఏం పోయింది, వెళ్ళి వచ్చేటట్టే చూడండి. ఏదైనా డైరెక్ట్గా వెళ్ళడం ఎలా ఉందో, ప్రోడక్ట్ అనేది క్వాలిటీ చెక్ చేసుకోవడం, అది వర్క్ చేసే విధానాన్ని ఒకసారి చూసుకోవడం, క్యాష్ ఆన్ క్యారీ అక్కడే ఉండి మనం ఎన్ని పీసులు అయితే, అంటే 1 లక్ష రూపాయలు సరుకు తీసేటట్టయితే 1 లక్ష రూపాయలు కావాల్సిన పీస్ని మనమే ఎంచుకొని ప్యాక్ చేసుకొని తెచ్చుకోవడం. సో ఈ విధంగా చేస్తేనే ఇదే జాగ్రత్తలు అన్నమాట. అలా కాదు ఇంట్లోనే ఉంటాను, వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారనుకుంటే వాళ్ళు పంపించకపోతే ఏం చేస్తారు, కొన్ని 1 లక్ష రూపాయలు కడుతున్నారు, 80 వేలు పంపించి 20 వేలు పంపించకపోతే లాసే కదా, ఆ 20 వేల కోసం వెళ్తారా ఏంది డైరెక్ట్గా. కాబట్టి అదేదో ముందు జాగ్రత్తగా డైరెక్ట్గా వెళ్ళి కొనేటట్టు చూసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్, పోటీ తక్కువ ఉండే బిజినెస్ ఇది.